వేళ అందరు బాగున్నారా? నేను ఎగ్జామ్ కి రాకున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మేము ప్రెసిడెంట్కి వెళ్తున్నాము అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ నుంచి బొల్లెన్ నుంచి ఒక 3 అవర్స్. సో ఈరోజు మాతో ఉంటే నేను కంప్లీట్ రెసిడెంట్ దాని హిస్టరీ ఏంటనేది మొత్తం చెప్తాను. వయా ఆస్ట్రోస్ వెళ్తున్నాము. మేము ఏంటంటే 49 యూరో టికెట్ తీసుకున్నాము బర్లిన్ జర్మనీది. సో దాన్ని యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి రెసిడెంట్కి వెళ్ళడానికి 2 ఆరీలు అరౌండ్ 3 అవర్స్ 45 మినిట్స్ పడుతుంది. ఒక 2 అవర్స్ తర్వాత ఇంకో స్టేషన్ నుంచి చేంజ్ అవ్వాలి. సో అదనమాట, ఇప్పుడు మేమైతే వెయిట్ చేస్తున్నాం ఆరి కోసం. వస్తే ఇంకా బయలుదేరచ్చు. సో గైస్, ఇప్పుడు మేము ఆరి తీసుకుని వెళ్తున్నాం. సో బేసిక్గా ఏంటంటే జర్మనీలో ఇంటర్ సిటీ కానీ ఒక సిటీ టు ఇంకో సిటీ ట్రావెల్ చేయడానికి ఐసిఈ ఉంటాయి, ఆర్ఇ ఉంటాయి, ఆర్బి ఉంటుంది, మళ్ళీ ఫ్లిక్స్ ఉంటుంది. ఫ్లిక్స్ అనేది ఏంటంటే ప్రైవేట్ సర్వీస్, అది ట్రైన్ ఉండొచ్చు, బస్ ఉండొచ్చు. మేము ప్రాగ్ వెళ్ళినప్పుడు ఫ్లిక్స్ బస్ వెళ్ళాము. సో అది ప్రైవేట్ ఉండే. ఆర్బి ఆర్ఇ అనేది 49 యూరో టికెట్స్తో తీసుకోవచ్చు. కానీ అవి ఏంటంటే కంప్లీట్ డెస్టినేషన్ వరకు ఉండదు, మధ్యలో ఎక్కడొక్కటి ట్రాన్స్ఫర్ ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు మేము రెసిడెంట్కి వెళ్ళాలనుకుంటున్నాం, మధ్యలో ఒక చోటలో ఆగి ట్రాన్స్ఫర్ అయ్యి 3 మినిట్సే ఉంది ఫాస్ట్గా ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ట్రైన్ పట్టుకుంటే రెసిడెంట్కి వెళ్ళిపోతాం మేము. సో అలా ఉంది ఇక్కడ. అండ్ ఐసీఈ ఏంటంటే ఐసీ అండ్ ఐఈ అవి ఏంటంటే చాలా స్పీడ్గా వెళ్తాయి. అవి అరౌండ్ 200 కిలోమీటర్స్ వరకు టచ్ అవుతాయి. ఇవంతా 120-150 వరకు వెళ్తాయి. 150 చాలా కష్టం, 120 అయితే వెళ్తాయి డెఫినెట్గా. అండ్ సీటింగ్స్ అలా ఇలా ఉంటాయి షో అరౌండ్. అండ్ ఆల్సో వాష్రూమ్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ సైకిల్ ఉంటే డెడికేటెడ్ సైకిల్ స్పాట్ కూడా ఉంటుంది అక్కడ. సో ఇక్కడ సైకిల్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈవెన్ ఎస్బాన్ అండ్ ఉబాన్లో కూడా డెడికేటెడ్ సైకిల్స్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మేము బర్లిన్ బయటికి వచ్చేసాం. సో కంప్లీట్ ఫుల్ ఫారెస్ట్ వైబ్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే వచ్చేసాం రెసిడెంట్కి. నా వెనకాల ఉంది రెసిడెంట్ హాఫ్ బ్యాన్ ఆఫ్. సో ఇక్కడ ఇలా ఉంది ఏరియా. సో ఇప్పుడైతే ఫస్ట్ మేము ఒక చర్చ్కి వెళ్దాము అని అనుకుంటున్నాము, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటున్నాము. సో యాక్చువల్లీ రెసిడెంట్ని జ్యువెల్ బాక్స్ ఆఫ్ జర్మనీ అని అంటారు, ఎందుకంటే దీంట్లో ఇక్కడ చాలా మంచి కన్స్ట్రక్షన్, చాలా మంచి ఆర్కిటెక్చర్ విత్ ఆర్ట్ ఉంటుంది ఇక్కడ అంతా. ఒకప్పుడు సెక్సోనీ క్యాపిటల్ ఉండేది రెసిడెంట్. సెక్సోనీ అనేది ఒక ప్రైమ్ ఏరియా లాగా, ప్రైమ్ ఒక సిటీ కూడా అన్న ఒక రీజియన్ ఆఫ్ జర్మనీ లాగా అనుకోండి. దానిది క్యాపిటల్ ఉండేది రెసిడెంట్, చాలా బ్యూటిఫుల్ ఉండేది. గైస్, ఇప్పుడు మేము చర్చ్ టాప్ టవర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ నేను మీకు చూపిస్తే మాత్రం మ్యాడ్ మెంటల్ ఎక్కేస్తుంది. జస్ట్ వాచ్ ఇట్. ఈ క్రిస్మస్ మార్కెట్ జరిగింది. అండ్ మీరు మెయిన్ థింగ్ అబ్జర్వ్ చేస్తారంటే ఇవన్నీ బ్లాక్గా ఉంటాయి. ద మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఈ చర్చ్ని ఒకప్పుడు క్యానాన్తో కొట్టేటోళ్ళంట, ఒక వరల్డ్ వార్ టైంలో అంతా. అప్పుడు ఆ క్యానాన్ బాల్ అనేది దీనికి తగిలి బౌన్స్ అయిపోయేది. అంత స్ట్రాంగ్ చర్చ్
అవి ఉండేవంట ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎనీ బిల్డింగ్. కానీ వరల్డ్ వార్ టైంలో టూ టైంలో ఎస్పెషల్లీ 3,900 టన్స్ బాంబ్స్ అనేవి సిటీ మీద పడేశారంట, ఈ టౌన్ మీద. సో దెబ్బకి మొత్తం కాలిపోయింది ఫుల్. అందుకని మీరు అబ్జర్వ్ చేశారనుకో ఫుల్ బ్లాక్గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ నేను తర్వాత కూడా చూపిస్తా ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా చాలా పడిపోయాయి. వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు, అన్నీ రీబిల్ట్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని కొన్ని ఆర్కిటెక్చర్ కాపాడడానికి ట్రై చేస్తారు, కొన్ని కొన్ని ఇరిగిపోయిన దానికి ఇంకా వాళ్ళు వాళ్ళ వక్త వరకు ఏం చేయగలుగుతారో అది చేస్తారు. ఇదొక స్క్వేర్ ఇక్కడ, ఇక్కడ చూడండి జనాలు ఎన్ని మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ అంతా క్రిస్మస్ మార్కెట్ అనేది నడుస్తుంది. అండ్ ఇందాక నేను అన్నాను కదా ఒక చర్చ్ మీద క్యానాన్ బాల్ వేస్తే బౌన్స్ అయింది, అది ఆ చర్చ్ కాదు ఈ చర్చ్ అంట. సో ఒక చిన్న కరెక్షన్, సో అదనమాట. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ మీరు బ్రిక్స్ అబ్జర్వ్ చేస్తే ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఉందిగా, ఆ బ్లాక్ ఉన్నవన్నీ పాతవి అండ్ వైట్ ఉన్నవన్నవి రీసెంట్గా అవన్నీ పేర్చుకొని పెట్టింది. ఇప్పుడైతే నేను చర్చ్ లోపలికి వచ్చేసాను. నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడాను, జస్ట్ వ్యూ చూపిస్తాను మీకు ఇక్కడ దీని బ్యూటీ. ఓ మై గాడ్, మీరు ఫస్ట్ అయితే చర్చ్ చూడండి, దాని తర్వాత మాట్లాడతాను. బ్యూటిఫుల్ ఉండే అంటే అంత బ్యూటిఫుల్ ఉంది చర్చ్, వావ్ అసలు. కానీ ఇదంతా ఇంకా రీకన్స్ట్రక్టెడ్, 1999లో అందరూ చారిటీ చేసుకుని రీకన్స్ట్రక్టెడ్ చేసిన చర్చ్ ఇది. కానీ అసలు బొంబార్డ్ అయిన తర్వాత ఏం రిమైనింగ్ ఉందా అనేది నేను కొన్ని ఫొటోస్ పెడతాను ఇక్కడ చూడండి. అంత చిన్న చిన్న పార్ట్స్లో ఉన్న చర్చ్ని కూడా వాళ్ళు ఇంతగా డెవలప్ చేశారు అంటే మరి, అండ్ ఇంత బ్యూటిఫుల్గా అంటే కూడా నాకు మాటలు లేవు. అండ్ వాళ్ళు ఏంటంటే ఈవెన్ పెయింటింగ్ అనేది కూడా పాత చర్చ్లో ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా అట్లానే పెయింట్ చేశారు అది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఏంటంటే ఇంకొకటి ఇదే చర్చ్లో అండర్ గ్రౌండ్ ఇంకొక ప్రే ఏరియాలాగా ఉంది. అక్కడైతే అసలు ఆ టైంలో అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటి అనేది ఏం తెలియదు. ఇప్పుడు దీనిది టవర్ దీని టాప్ ఎక్కాలని చూస్తున్నాం, అది వెళ్తున్నాం. పైనకి వచ్చాము మేము, ఇక్కడ నుంచి రివర్ ఎల్బ్ కనిపిస్తుంది. అండ్ సిటీ చెప్తున్నా కదా, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, ప్రాపర్ బ్యూటిఫుల్ యూరోపియన్ సిటీ. మీకు చూపిస్తా చూడండి. స్టూడెంట్స్కి మాత్రం 5 యూరోస్ ఎంట్రన్స్ ఉంది, నార్మల్గా 10 యూరోస్ అది, కానీ కంప్లీట్లీ వర్త్. అట్లా దిగుతూనే ఉండాలి ఇంకా నాకు ఇంకొక 10 నిమిషాలు పడుతుంది కిందికి వెళ్ళడానికి. స్టెప్స్ చూడండి ఎంత స్టీప్గా ఉందో. కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇది మాత్రం రాయల్ ప్యాలెస్, చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ కూడా ఏవో ఉన్నాయి బిల్డింగ్స్, పేర్లు ఎగ్జాక్ట్గా తెలియదు ఏంటా అని.
కానీ మై గాడ్ ఐమ్ టెల్లింగ్ యూ దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ టౌన్. నిజంగా ఇది మాత్రం రెసిడెంట్ మాత్రం జ్యువెల్ బాక్స్ ఆఫ్ జర్మనీ. నేను వర్డ్స్లో చెప్పలేను ఎంత బ్యూటిఫుల్ ఉందా. ఎటు చూసినా హిస్టారికల్ మాన్యుమెంట్స్, పైగా మళ్ళీ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా కార్వ్ చేసి అవన్నీ ఉన్నాయి. కానీ నిజంగా వరల్డ్ వార్స్ వల్ల డెస్ట్రాయ్ అయిపోయింది. కానీ ఇంకేం చేస్తున్నారు. కానీ అప్పటికి ఇక్కడ ఏంటంటే, అప్పుడు సోవియట్ యూనియన్ ఇది ఈస్ట్ జర్మనీ కింద ఉండేది. సో సోవియట్ యూనియన్ కింద ఉండేది. వాళ్ళు ఏంటంటే వర్కర్స్కి స్టే కన్స్ట్రక్ట్ చేయాలి అన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండే, రాదర్ దాన్ ఈ పాత బిల్డింగ్స్ అన్ని మాన్యుమెంట్స్ని ఆర్కిటెక్చర్ని రివైవ్ చేయడం కంటే. సో వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ స్టిల్ ఇక్కడున్న జనాలు నో, మాకు ఇక్కడున్న ఒరిజినాలిటీ మాకు ఎలా ఉందో అలానే కావాలి అన్న దాని మీద స్టాండ్ అయ్యి వాళ్ళు అంతా అందరి దగ్గర నుంచి సిగ్నేచర్స్ తీసుకుని సపోర్ట్ తీసుకుని చారిటీ లాగా వాళ్ళకి డొనేషన్ వరల్డ్ వైడ్ వరల్డ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో డొనేషన్స్ వచ్చి వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేశారు. నేను ఎటు చూసినా ఒక బ్యూటిఫుల్ సిటీయే కనిపిస్తుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. అప్పటికి కొన్ని ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ. కానీ నిజంగా ఒక్కసారి నాకు ఆ రియల్ టైంలో ఆ టైంలో అసలు మొత్తం డిస్ట్రాయ్ కాకున్న టైంలో ఉండి చూడాలనుంది. అంత బ్యూటిఫుల్ ఉంది ఆ ఆర్కిటెక్చర్. ఒక స్క్వేర్ లాగా ఇక్కడ ఇది క్యాథడ్రల్. ఇప్పుడు దీంట్ లోపలికి వెళ్తాం మేము. కానీ ఇక్కడ మేము తిరుగుతూనే ఉన్నాం అసలు ఎండే లేదు. పైగా మేము అన్ని డీటెయిల్గా కూడా చూడలేదు, జస్ట్ అట్లా అలా పైన పైన చూసుకుంటూ వచ్చేసాము. కానీ ఐమ్ టెలింగ్ యూ ఓ మై గాడ్ అసలు రెసిడెంట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ. వాట్ డు యూ సే మదర్? బాయ్. ఇట్ ఇస్ అ రెప్లికా ఆఫ్ Prague. But yeah, it's a good city. But no, you can't compare Prague ancient and city, yeah. Dresden together. Yeah, but you can't compare. It's a different country altogether. Yeah, the vibe is different, but it's good. So beautiful. My God, a chudanda sala. Inkoka square ikkada. Nenu inda Japan kada tirigi tirigi kaalu nopostunnayi. పక్క డ్రెసిడెంట్ ఒక 2 డేస్ పెట్టుకోవాలబ్బా. ఏం హిస్టరీ అసలు వీళ్ళ దగ్గర ఉన్నది. అండ్ ఈ స్క్వేర్ కూడా చూడండి బాబోయ్, ఆ పెయింటింగ్స్ చూడండి అక్కడ, ఈ కన్స్ట్రక్షన్ చూడండి, ఈ మాన్యుమెంట్ చూడండి, అన్నీ చూడండి 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 అంటున్నా. కానీ డెఫినెట్గా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బ్యూటిఫుల్గా బాగుంటుంది. చాలా బాగుంది క్యాథడ్రల్, చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ దాని ఒరిజినాలిటీని మీద వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. కానీ ఆ ఒరిజినాలిటీని చూస్తే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ ఇది నైట్ వ్యూ. మొత్తం 1 డే ఆర్ 2 డేస్ ఉండి ఎక్స్ప్లోర్ చేయడం చాలా బెటర్, ఎస్పెషల్లీ సమ్మర్స్లోకి వస్తే. అట్లీస్ట్ డే లైట్ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది, అప్పుడు చాలా బాగుంటుంది. ఇదన్నమాట రెసిడెంట్ని అయితే మేము కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. కానీ ఈ 1 డేలో ఎంత కుదిరితే అంత ఎక్స్ప్లోర్ చేసాము.
సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ 2 hours తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను బర్లిన్కి. సో అదనమాట. కానీ ఈ నైట్లో కూడా రెస్టారెంట్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఒకసారి చూపిస్తా చూడండి. సో ఒకవేళ మీరు జర్మనీకి వస్తే, ఎస్పెషల్లీ బర్లిన్కి, డ్రెస్డెన్కి పక్క ఒక 2 days పెట్టుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మరీ యూరోపియన్లో ఉన్న ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్ కాకుండా తక్కువ క్రౌడ్ అండ్ చాలా హిస్టరీ ఉన్న ప్లేస్ ఇది. సో డెఫినెట్గా ఒక మస్ట్ విజిట్ చేయండి. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే. Until next time, goodbye.